దేవుని నామానికి స్తోత్రాలు. మరోసారి టీవీ ముందుకు చేరు ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు క్రిస్మస్లో ఒక క్రొత్త వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీకు తెలుసు, అనేకమైన ఇంటూ వచ్చారు. మీరు ఏమింటూ వచ్చారంటే గ్రాండ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని రకరకాల గురించి మీరు వింటూ వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, ఐక్య క్రిస్మస్ అని, ఇవన్నీ మీరు వింటూ వచ్చారు. ఈ దినాన మీకు ప్రత్యేకముగా ఒక నూతనమైనటువంటి మాటతో దేవుడు మీకు తెలియపరచబోతూ ఉన్నాడు. ఆ యెషయా గ్రంథములో 9:6 ఆ వచనములో చెప్పబడ్డట్లుగా సమాధానానికి అధిపతి అంటే సమాధాన క్రిస్మస్, యేసును కలిగిన క్రిస్మస్, పీస్ ఆఫ్ సెలబ్రేషన్ చాలా విలువైనది. ప్రియులారా, దేవుని మాటలను మీరు గమనించండి. సమాధానము అయితే దేవుడు మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనకిచ్చి ఆయన అంటున్నాడు మత్తయి రాసినటువంటి సువార్త 5:9 సమాధాన పరుచువారు ధన్యులు. దేవుని ఇందాక మనం చెప్పావు, ఆయన పుట్టటం, తిరగటం, చనిపోవటం గొప్ప భాగ్యం అని క్రిస్మస్ సందేశంలో. ఆయన సువార్త ద్వారా సమాధానము లేని వారికి, దేవుడు తెలియనటువంటి వారికి, దేవుని సమాధానము లేనటువంటి వారికి సమాధాన పరుచుతం ఎవరితో? భార్య భర్తలతో కాదు, పిల్లలతో కాదు, దేవునితో ప్రతి ఒక్కరిని సమాధానపరచటం, దేవునితో సమాధానపరచటం. మళ్ళీ ఒకసారి మీకు తెలియపరుస్తున్నాను, ఈరోజు పీస్ సెలబ్రేషన్, జీసస్ సెలబ్రేషన్ ఆఫ్ పీస్, సమాధాన క్రిస్మస్. ఇది ఉంటే ఎప్పుడు మన హృదయాల్లో మనోహరమే. అందుకని యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు కదా, ఇదిగో సమాధాన పరచువారు ధన్యులు. చదువుకున్నామా మాటను 5:9? ఎవరు అనబడతారంటండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనకి? ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిత్య జీవాన్ని ఇయటానికి, ఆయన సత్యమును గురించి సాక్ష్యము చెప్పటానికి. అందుకని దేవుడు ఆయన పరిచర్య చేసి చాలా మంది అమ్మో ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలంటారు. అందుకని 33.5 సంవత్సరాలు ఆయన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా పరిచర్య చేయాలో, ఎలా ఏమి చేయాలో ఆయన ఉపవాస ప్రార్థనల దగ్గర నుంచి అన్ని మాదిరిగా చూపించారండి మనకి. ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే చాలా మంది అంటారండి, అవండి నరులం కదండి, మానవులం కదా పాస్టర్ గారు, ఇది సహజం అంటారండి. మానవ శరీరము దాల్చాడండి, మహిమాన్వితుడిగా ఆయన ఆరోహణమయ్యాడండి. అందుకని దేవునితో నీ పండుగ, పీస్ ఆఫ్ సెలబ్రేషన్, సమాధాన క్రిస్మస్. అందుకని దేవుని యొక్క వాక్యములో ఆ యెషయా గ్రంథము 9:6 చెప్పిన మాట ఏంటంటే, 5వ మాట, సమాధాన అధిపతి. ఏమండి, ప్రపంచానికి మానవుడనే పుట్టిన ప్రతి ఒక్కడికి, వాడు ఉద్యోగ కానివ్వండి, వ్యాపారవేత్త కానివ్వండి, మంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, సమాధానము లేనప్పుడు కలవరపడతాడు, దిగులు పడతాడు. ఇవన్నీ లేఖన భాగాల్లో రాశాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఇక్కడ చెప్పబడేటటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడిగా, నువ్వు దేవుని కుమార్తెగా పిలవబడాలి అంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో సమాధానము నీకుండి. చాలా మందికి ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, భార్యాభర్తలకు మధ్య సమాధానం ఉండదు, ప్రతి చోట సమాధానం ఉండదు. కానీ సమాధానకు అధిపతిని, సమాధానము లేకుండా నువ్వు ఎలా ఆరాధన చేస్తావు? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది అనుకుంటారు ఇదిగో పండుగ చేసుకున్నాం. ఏమండి పండుగ చేసుకున్నారా? ఏదో మీ దయ వల్ల అండి, దేవుని దయ వల్ల. దయ కాదండి, సమాధాన అధిపతితో చేసుకునే పండుగ వేరుగా ఉంటుందండి. అందుకని ఈ సమాధానం యేసుక్రీస్తు వారు పుట్టింది ఎందుకో తెలుసా?
ఈ క్రిస్మస్ దినాల్లోనే నీ రోగము కూడా పోవాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ రోగము కూడా పోవాలంటున్నాడు. మత్తయి రాసిన సువార్త, ఆ మార్కు రాసిన సువార్త ఆ 5:34 చూస్తే ఆమెను అంటూ ఉన్నాడు, నువ్వు సమాధానము కలదాని వైపు పొమ్ము. చదువుకుందాం ఒకసారి 5:34 చదువుదాం. మార్కు రాసిన సువార్త నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము. అంటే ఈమె ఆ రోగం ఏమి రోగం అండి? ఏమండి ఏ రోగం చూడండి అక్కడ ఏ రోగం? అనేక సంవత్సరాలుగా బలహీనమైపోయి, చూసారా బలహీనమైపోయి, అంటే భర్తతో సమాధానం ఉండదు, రోగులకు ఉంటుందండి. ఆమెకున్నటువంటి రోగాన్ని బట్టి తన భర్తతో సమాధానం ఉండిద్దా? నీకు మేము స్పష్టంగా లోక సంబంధం శరీరం గురించి చూస్తున్నా, వీక్షిస్తున్నా, వింటున్నా సహోదరి సహోదరుడా, నేను చెప్పనవసరం లేదు. ఒక స్త్రీకి ఆ స్రావాన్ని ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఆయన ఆపకుండా దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడంటే ఆమె భర్తతో ఆమెకి సమాధానం ఉండిద్దండి? ఉండదండి. రోగాల్లో ఉన్న వారికి సమాధానం ఉండదండి. అసలు సమాధానం ఎవరితో ఉండదంటే దేవునితో వెళ్ళక లేక. ఆయన అంటున్నాడు అందుకని, ఇదిగో ఇక నువ్వు బాధపడద్దు, కలవరపడద్దు, సమాధానం కలిగిన దానివై నువ్వు పొమ్ము. యేసుక్రీస్తు వారు పుట్టింది ఎందుకో తెలుసా? నీ రోగాన్ని, ప్రతి ఒక్కరి రోగాన్ని తీసివేయటానికి ఆయన పుట్టారండి. చాలా మంది ఏమంటున్నారంటే అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే కాదు. నీవు మొదట సమాధానము కలిగి దేవునితో నువ్వు నడిచినట్లయితే ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో ప్రార్థన చేస్తారో, ఎవరు ఆయనతో సమాధానము కలిగి జీవిస్తారో, దేవుని వాక్యం సర్విస్తా ఉంది ఇక్కడ. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో నీవు సమాధానము కలిగిన దానివై వెళ్ళు పొమ్ము. చూసారా ఆమె రోగాన్ని ఆయన పుట్టాడు, ఆమె రోగాన్ని ఏం చేశాడండి? నయం చేశాడు. అయితే ఒక చాలా విలువైన మాట అక్కడ ధ్యానం చేద్దామండి. ప్రకటన గ్రంథానికి వస్తారా ప్రియులారా? ప్రకటన గ్రంథానికి రండి. 6వ అధ్యాయానికి మీ బైబిల్ తిప్పండి ఒకసారి. 4వ వచనం చదవండి, చదువుదాం. అప్పుడు మనుషుడు ఒకడిని ఒకడు చంపుకున్నట్లు చూసారండి, చూసారా మనుషుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ. అందుకని వీడు లోకములో ఉన్న వాళ్ళందరినీ అసమాధానం పరుస్తారంట. వీడికి అధికారం ఉంది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటున్నారా? కాసేపట్లో ఆనందిద్దాం అనుకుండగా వాడు వచ్చి కూర్చుంటాడు, చిన్న మాటనే పెద్ద మాటగా చేస్తాడు. దేవునితో సమాధానం ఉన్న వాళ్ళకి, దేవుని కుమారులు అనబడిన వారికి, దేవుని కుమార్తెలు అనబడిన వారికి సమాధానం కోల్పోవటానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. వీడికి చాలా పేర్లు ఉన్నాయండి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడిచ్చిన మన సమాధానాన్ని ఈడు ఒకడు అధికారము కలిగి, నీకు నాకు కాదు, మన ఊర్లో కాదు, మన సంఘములో కాదు, ప్రతి సంఘములో, ప్రతి గ్రామంలో, ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో ఈడికి అధికారం ఉంది. ఏమన్నది ఒక్కసారి చదువుదాం మళ్ళీ. ఒకరిని ఒకరు చంపుకునేటట్లు ఈ మాట చాలు మనకి. భూలోకములు ఎంత లెక్క అయితే భూమి ఉందో అంత లెక్క సమాధానము లేకుండా చేయటానికి ఈ గుర్రము మీద కూర్చున్న వానికి చూసారా అసమాధానం పరచటానికి. అయితే మరి ఈయన్ని ఏం చేయాలి మనం? ఈయన్ని ఎలా, ప్రభు మనకి ఏం మాధ్యం నేర్పాడు, ప్రభు మనకి ఏం పరిచర్య చేశాడు, ప్రభు మనకి ఏమి నేర్పాడు అనేది మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమేలకు రాసినటువంటి పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడే సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా సీతగొట్టు కీల్చునుగాక.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్నటువంటి నా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుని కుమారులుగా ఉంచాలని దేవుడు ప్లాన్ అయితే, ఈడి ప్లాన్ ఏమో, అపవాది సాతాను గారి ప్లాన్ ఏమో, అందరినీ అసమాధాన పరిచయం చేస్తూ ఉన్నాడు ఈడు. ఇంకా మరి ఆ అసమాధానం మనకు దూరం అవ్వాలంటే సమాధానానికి కర్త ఉన్నాడు, సమాధానానికి అధిపతిన. చూసారండి ప్రియులారా, మీకు నేను ఒక అన్యుణ్ణి, ఒక అన్ని కుటుంబంలో అనేక సంవత్సరాలు ఉండి ఆ అన్యత్వము విడిచి యేసుక్రీస్తుని కలిగి ఉండటం జరిగింది. అప్పుడు వీళ్ళు పండుగలు చేసుకోవటం ఎలాగంటే, నేను చెప్పానే, ఇంటి మీద స్టారు, ఇంట్లో జోరు, ఒంటిలో బీరు, పండుగలకు తన్నుకోవటం, గొడవలవటం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, ఇట్లా నానా రకాలుగా సమాధాన పరిచేటటువంటి పండుగల్లో పీస్ ఆఫ్ సెలబ్రేషన్ జీసస్ యేసు క్రీస్తు సమాధాన పండుగ చేసుకోవాల్సింది. వీళ్ళు గ్రామము, మనుషులు, సంఘం అసమాధానంతో చేసుకొని బైబిల్లో ఉన్న శాపాలన్నీ పొందుతున్నారండి. ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే హల్లెలూయా స్వరము మీకు యథార్థమైనటువంటి వాక్యాన్ని అందిస్తా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా, కల్పితాలు లేవు, కట్టుకథలు లేవు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో మీరు గమనించినట్లయితే ప్రభు మనకు మాదిరి నేర్పాడు, ఆయన పరిచర్య చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. వాడిని ఎప్పుడైతే మనం పాదం ప్రార్థన చేస్తామో వాడు మన పాదాల కిందకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో మన తలంపులు వచ్చి వాడు రెచ్చగొడతా ఉంటాడండి. ఒక మనిషి మీద చెడ్డ ఆలోచన, ఒక మనిషి మీద దురాలోచన, ఒక మనిషి మీద చెడ్డ ఆలోచన, వాడు రెచ్చగొడుతూ ఉంటాడు ప్రియులారా మనల్ని. చూసారా, అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన కోసం. ఏమిటయ్యా అంటే, చూడండి, సమాధాన కర్తయగు దేవుడే సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా సితక దొక్కించును గాక. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్పుచు ఉన్నటువంటి మాట, ఆయన ప్రవచనాలను నెరవేర్చటానికే వచ్చాడండి. ప్రవచన కర్తలు ఏమైతే జరగబోయే చెప్పారో వాటిని నెరవేర్చటానికే వచ్చాడు. మీరు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:8 చదివితే సాతాను క్రియలను యేసు నామములో బంధించడానికి ఆయన వచ్చాడండి. సాతాను క్రియలను యేసు నామములో ఆయన బంధించడానికి వచ్చాడు ప్రియులారా. ఆయన నామాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి, ఆయన నామములో ప్రార్థన చేయటం తెలియాలి, ఆయన నామములో పరిచర్య చేయటం తెలియాలి ప్రియులారా. అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడంటే సాతాను క్రియలను బంధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో సమాధాన కర్తయ దేవుడే సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా శతక దొక్కించును గాక. మన ప్రభు అయిన యేసు కృప మీకు తోడై ఉండును గాక. ఆయన కృప నీకు తోడై ఉండాలంటే ప్రార్థన అనేటటువంటిది ఎల్లవేళల, స్తుతి అనేటువంటిది ఎల్లవేళల నీ నోట ఉండాలి. ప్రతిరోజు ముమ్మారు కానీ, ఇదిగో ఒక్క పర్యాయము కానీ ప్రార్థన నువ్వు చేయలేనప్పుడు నిన్ను అసమాధానపరిచింది, నీ కుటుంబాన్ని అసమాధానపరిచింది. అది వాడికి అధికారము లోకములో ఇయ్యబడింది. నిజమైన దేవుని కుమారులు ఎవరంటే సాతాన్ని కాళ్ల కింద అనగదొక్కేటటువంటి వారే. సాతాన్ని కాళ్ల కింద ఉంచకపోతే అది ఏం చేసింది జుట్టు పట్టుకొని తళ్ళెంలాగా మనల్ని ఆడించిదో. చిన్న ఉపమానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒక్కసారి ఒక పిల్లని ముద్దు ముద్దుగా నా భుజముల మీద ఎక్కించుకున్నానండి, ఆడుకుంటానికి సరదాగా. ఆ పిల్లని బురద సరదాగా ఎక్కించుకుంటే ఎంత చక్కగా నా తలకాయ పట్టుకుంది, కూర్చుంది. నేను కొంచెం అజాగ్రత్తతో ఊరకెట్లా నడిచానేమో, ఆ అమ్మాయి పడతాననుకొని నా జుట్టు గట్టిగా పట్టుకుంది, నాకు జుట్టు నొప్పేస్తా ఉంది. అంటే ఆ పిల్లకి ఏమీ తెలియనప్పటికీ ఆ పిల్లలో ఒక భయం పడతానేమో, నా జుట్టు గట్టిగా పట్టుకుని, చూసారా నాకు నొప్పి కలుగుతా ఉంది. నేను ఆ అమ్మాయిని ఏం చేశాను, సరదాగా ఆడుకుందాంలేని ఆ అమ్మాయికి భయం కలుగు చేసింది. పడతానని ఆ అమ్మాయి నా జుట్టు గట్టిగా పట్టుకుంటే నాకు నొప్పి
కలుగుతా ఉంది. ప్రియ జాగ్రత్త, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నాడు, పీస్ సెలబ్రేషన్, సమాధానకరమైనటువంటి క్రిస్మస్ నీ ఇంటిలో జరగాలి, నీ సంఘములో జరగాలి, నీ గ్రామంలో జరగాలి. ఎక్కడ జరుగుతుంది ఆలోచించేయి ఒక్కసారి సహోదరి సహోదరుడా. అందుకని ఆయన సమాధానానికి అధిపతి. ఈ క్రిస్మస్ మాసములో నీ అసమాధానాన్ని దూరపరిచేవాడు నీ ఈ మాసం అయింది కదా వసంత మాసం. ఈ మాసములో ఎక్కువగా ఆయనకు పని చేస్తే ఆయనకు సంతోషం. బట్టలకు పని, పప్పలకు పని, వస్తువులకు పని, ప్రార్థనకు పని లేదు. దేవుడు నేర్పినటువంటి ప్రార్థన మాదిరికి పని లేదండి. ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఒక ఆవిడ నన్ను అంటుంది, అయ్యా బాగా రెడీ అయి వాక్యం చెప్పొచ్చుగా. ప్రియులారా, ఆమె నన్ను చూస్తుంది. ప్రియులారా, అందుకే ఆమె చెప్తుంది, అయ్యా షేవింగ్ చేసుకొని అందరికలాగా మంచిగా చెప్పాలి. ప్రియులారా, నేను చెప్తూ ఉన్నాను, మంచిగా చెప్పేది నా పై స్వభావం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలవంతుడు నాలో ఉన్నాడు గనక నాలో ఉండి ఆయన మాట్లాడితే అనేకులను మారుస్తాడు, అనేకులను సరిచేస్తాడు, అనేకులను ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చింది పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి. పరలోకం అనేటువంటిది ఆయన బిడ్డలకి క్రమం చేసిన వారికి ఇవ్వటానికి అంట. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే లోకము ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టాలని చూసింది, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సంతోష పెట్టాలని చూస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులారా, దేవుని నామం మనకి ఎప్పుడైతే ఒకసారి లూక రాసినటువంటి సువార్త 1:79 చదువుదాం. 1:79 లూక రాసిన సువార్త. మరియు ఓ శిశువా, మన పాపములను క్షమించుట వలన రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతూ. సమాధానకరమైనటువంటి మార్గములో దేవుని వాక్యం ఇంటున్నా చూస్తున్న నా ప్రియులారా, సమాధానకరమైన మార్గాల్లో నేను నడవాలి. ఒక ఆవిడ అంటుంది, అయ్యో నాకు అసమాధానమే కలిగిందండి, ఇదిగో నేను అసమాధానంగా ఉన్నానండి. యేసయ్య పేరు తెలిసి ఆయన నీతిని ధరించుకొని ఆయన క్రమము చేస్తూ ఆ మాట చెప్పటానికి నీకెంత ధైర్యం? ఎందుకని, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన నీకు దూరం అయిపోతాడు అంతేనండి. నాకు ఈ సేవా పరిచర్యలో గత 27-28 సంవత్సరాల సేవ అనుభవం ఉందండి. చాలా మంది ప్రార్థన చేస్తావా మా కోసమని అడిగితే చేస్తే చేస్తానని చెప్తాను, లేదా లేకపోతే అంటానండి. చాలా మంది అబద్ధం ఆడేస్తారు, మీ కొరకు చేస్తున్నామమ్మా అని. 5వ కీర్తన అంటాడు, నీ అబద్ధమే నిన్ను నశింప చేస్తున్నా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఒక్కసారి లూక రాసిన సువార్త 2:29 చదువుతారా? 2:29 త్వర త్వరగా చదువుదాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో. చూశారండి, దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు చెప్తున్నాడు, లూక రాసినటువంటి సువార్త 2:29. ఎందుకంటే ఇక్కడ సిమియోను అనబడేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ప్రభుని ప్రవచన వాక్కు నెరవేర్చబడిద్దా, ఆయన నేను చూస్తానా అని దిగులుతో భయముతో వేదనతో ఉంటూ ఉన్నాడండి. ఒక్కసారి మనం త్వర త్వరగా చదువుదామా, ఎక్కడి నుంచి అంటే 24 కింద నుంచి చదువుదాం. అని ఒక మనుషుడుండెను, అతడు ఎలాంటి వాడంట, నీతిమంతుడు, భక్తిపరుడైంది, దేనికంట, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ
అతని మీద చూసారండి, నీ మీద ఉందా, నీ లోపలికి వచ్చాడా? సమాధాన సెలబ్రేషన్, పీస్ సెలబ్రేషన్, సమాధాన క్రిస్మస్, సమాధానానికి అధిపతికి నువ్వు పండుగ చేస్తుంది, ఆయన పేరుతోనే అన్ని. అందుకని ఆయన ఏం చేశాడంటండి, ఆయన అతడు నీతిమంతుడును భక్తిపరుడైండి, ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆత్మానుసారంగా నడవాలండి, శరీరానుసారమైన నడవటం కాదండి. ఆత్మానుసారంగా నడిచినప్పుడే దేవుని కార్యాలు కొన్ని మనం చూడగలం ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు, దేవుడి దినాన ఇదిగో సమాధాన క్రిస్మస్, సమాధానానికి అధిప్రతి. యెషయా గ్రంథములో 5 మాటల్లో ఆఖరి మాట సమాధాన అధిపతి, పీస్ సెలబ్రేషన్, సమాధాన క్రిస్మస్. దేవునితోనూ పండుగ చేసుకుంటే నీకు ఎల్ల వేళల ఆశీర్వాదాలే, దీవెనలే, సంతోషాలే. అందుకని ఆయన అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క మరణము పొందనని. చూసారండి, ఈయనకు భయం, క్రీస్తుని చూస్తానా లేదా, ఇజ్రాయేలీల ఆదరణ కొరకు యెహోవా దేవుడు నన్ను ఉంచాడు, నేను క్రీస్తును చూడకుండా చనిపోతానేమో. హల్లెలూయా ప్రియులారా, చాలా మందికి మనవణ చూస్తానా, పెళ్ళయిద్దా, మనవరాళ్ళ సేవ అట్లా ఉండి తిట్టు. దేవుని సమాధానకరమైనటువంటి దేవునికి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నువ్వు ముమ్మారు అప్పజెప్పినప్పుడు ఆయన ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా నడిపిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులారా, క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలపరచబడి ఉండెను. అతని మీద పరిశుద్ధాత్మ ఉంది కనుక అతనిలో ఉన్న భయము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని, నువ్వు చనిపోవు, ఆయన చూస్తావు, సీ ది గాడ్. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం, ఆత్మవశుడై. హేవశం అండి, చాలా మంది చూడండి, కొందరు దేవాలయానికి వస్తారండి, కొందరు దేవాలయానికి వస్తారు. వాళ్ళు దేవాలయానికి వచ్చేటప్పుడు వాళ్ళు దేవాలయంకి వెళ్తున్నారనే సంతోషం గాని, ఆనందం గాని, ఆ వస్త్రాలు గాని, ఆ తగినటువంటి ఏమీ కూడా ఉండవండి. దేవాలయానికి వెళ్ళేటటువంటి మనుషులకు కొన్ని అర్హతలు ఉన్నాయి, దేవాలయానికి వెళ్ళేటటువంటి వారికి కొన్ని హక్కులు ఉన్నాయి, దేవాలయానికి వెళ్ళే వారి యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుని ప్రజలు దేవాలయంకి వెళుతున్నారని నాతో చెప్పినప్పుడు నాకు సంతోషం, ఎందుకని దేవుని మందిరము నన్ను దీవించింది, దేవుని మందిరము నన్ను ఆశీర్వదించింది, దేవుని మందిరము నన్ను నడిపించింది, దేవుని మందిరము నన్ను పవిత్రపరిచింది. ప్రియులారా, ఈ టీవీలో 5 అనుభవాలు చెప్పబడుతూ ఉన్నప్పుడు అనేకులు మందిరానికి వెళ్లకుండా, గొప్ప ఒక ఆమె నాతో చెప్తుందండి, గొప్ప దైవజన వాక్యం వస్తుందండి, ఇటున్నావు ఇంకెందుకండి మందిరానికి అంటుందండి, పోతావు. 140 కీర్తన 10 వాక్యానికి, కనకనలాడి నిప్పులు ఏం చేస్తే అశ్రద్ధతో దేవుని క్రమాన్ని మరిచి. ఎందుకంటే ప్రపంచంలో దేవునికి విలువైంది, ఇష్టమైంది ఆయన సంఘం ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఇదిగో అతనికి ఈ రీతిగా చెప్పి ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చిన అతడు ధర్మశాస్త్రం చొప్పున అతని విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు తన చేతులలో ఆయన్ని ఎత్తుకొని దేవునిని చూశారండి, ఆయన భయం పోయింది. ఆత్మ మనలో ఉంటే చూడండి ప్రియులారా, నేను సేవలో అడుగు పెట్టాను, నేనెప్పుడు ఏ విషయాల్లో భయపడలేదు, చిన్న విషయాలేమి, పెద్ద విషయాలేమి, సంఘ విషయాలేమి, సేవా పరిచర్యలో ఎదుర్కొనేటటువంటి విషయాలేమి, ఎప్పుడు కూడా నేను భయపడలేదు. ఎందుకంటే సేవా ప్రారంభ దినాలలోనే ఒక పూరిపాకలో గొల్లపూడిలో గాబ్రియల్ గారి అనబడేటటువంటి ఇంటిలో హోసన మినిస్ట్రీ ఉండవల్లి సెంటర్లో నేను పరిచర్యలో చేరినప్పుడు అక్కడ నేను పరిశుద్ధాత్మని పొందాను ప్రియులారా. అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మాట చొప్పున, దేవుని చొప్పునట అండి, దేవుని యొక్క మాట చొప్పున యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నాడండి, సంతోషించాడండి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త 16:33 చదువుదాం, ఇంకెన్నో అనుభవాలు ఉన్నాయండి. 16:33 చదువుదాం, 16:33 ఎవరందంట, నాయందు యేసు ప్రభు చెప్తున్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో
దేవునితో నీకు సమాధానం. ఏం చెప్తున్నాడు చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నీకు సమాధానం ఉంటే, ధైర్యం ఉండింది, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, నీ పైన ఉంటే, నువ్వు చుట్టూ ఉంటే, ఇదిగో అది నిన్ను ఎక్కడికైనా నడిపించిద్దండి. ఎలాంటి పరిస్థితినైనా నువ్వు కాదు ఎదుర్కొనేది, పరిశుద్ధాత్మ దేవుడు ఎదుర్కొంటాడు. అందుకని 20:19 కూడా చదువుదామండి. యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, యోహాను రాసిన సువార్త 20:19, ఆదివారం సాయంకాలమున. యోహాను రాసిన సువార్త 20:19, మధ్యలో నిలిచి ఏం చెప్పాడండి? భయపడి వారితో ఏం చెప్పాడు? సుమియంతో ఏం చెప్పాడు? నీ ఆశ నెరవేరుద్ది, దిగులు పడవద్దు, భయపడవద్దు, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అనుభవంతో దేవాలయంలోకి వస్తావు. కనుకనే వీళ్ళు కూడా భయపడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు మాట్లాడుతాడు, నీకు సమాధానము కలుగునుగాక. ఈ పండుగ ఎలా జరిగింది అనుకుంటున్నావా? ఈ వర్తమానాలు నీకోసమే. భయపడవద్దు, దిగులు పడవద్దు, దేవుడు అన్ని చక్కగా చేస్తాడు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించి ఆయన సమాధానానికి అధిపతి గనుక ఆయన సమాధానాన్ని సమృద్ధిగా మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, మీ ప్రార్థన అవసరతలు కానీ ఈ పరిచర్య ముందుకి కొనసాగించాలంటే మీరు పరిశుద్ధాత్మ పొందిన వారైతే, మీరు ప్రేరేపించబడితే, తప్పక ఈ యొక్క స్క్రీన్ పై కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. అనేకులు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, అనేకులు కూడా మరి ఈ పరిచర్యను ముందుకు నడిపించేటటువంటి భారం కలిగి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకా మా కొరకు ప్రత్యేకముగా మా కొరకు ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడాలని ప్రభు పేట మీకు వందనాలు తెలియపరుస్తూ దేవుని మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా.